అవుతుంది. ఐ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. లాస్ట్ ప్రీవియస్ మూవీస్కి ఈ మూవీస్కి నా వేరియేషన్ ఏం కనబడుతుంది? లాస్ట్ ప్రీవియస్ మూవీస్కి వీటికి రజనీకాంత్ ఇంకా 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 యాక్టివ్గా చేశారు సార్. చాలా బాగా చూపించారు సార్. దీంట్లో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది అండ్ పోలీస్ క్యారెక్టర్ అమేజింగ్. చాలా బాగా చేశారు. అంటే మురుగదాస్ కొత్తగా ఏం చూపించాడు? లాస్ట్ ఫైట్ అండి, 70 ఇయర్స్ గా ఫైట్ చేశారంట ఆయన కింగ్. సింపుల్ ఒక ఆయన మ్యానరిజం మీద మీకు చూపించగలుగుతారా? ఆబ్వియస్లీ. వాళ్ళు ఒక్కసారి సింగిల్ వర్డ్ అబౌట్ దిస్ మూవీ. సూపర్ హిట్ అంతే, సింగిల్ వర్డ్. ఇప్పుడు సరిలేరు మీకెవరు వస్తుంది, అలా వైకుంఠ పాలెం వస్తుంది, ఎంత మంచి వాడవయ్యో మూవీ వస్తుంది. ఈ మూవీస్ లో ఇది బ్లాక్ బాస్టర్ అనుకోవచ్చా? అంటే నేను సినిమా చూడలేదు కదా, ఇప్పుడు వస్తున్నాయి కదా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? నో, ఐ కాన్ జడ్జ్ ఇట్, బట్ దర్బార్ అయితే ఏ సినిమాతో పోల్చలేము. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. అండ్ వాచ్ అవర్ మూవీ పలాసా 1978. ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్ ఇన్ ఫెబ్. అండ్ అది GA2 UV బ్యానర్ మీద రిలీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ నక్షత్ర. థ్యాంక్ యూ. ఇట్ ఇస్ గ్రేట్. ఇట్ ఇస్ ఆసమ్. ఫైట్స్, సూపర్ కాప్, తలేవా 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 తలేవా. బీజిఎం అయితే అనిరుద్ధ్ ఫ్యాన్ గా తోప్ చేశాడు. అదేంటి పేటలానే ఉంది మూవీ. ఫ్లైట్స్ అమ్మో ఎగురుతున్నారు అయితే. ఫుల్ అండ్ ఫుల్ స్టంట్ చేశారు. యాక్టింగ్ అడగాల అన్న, 160 సినిమాలు చేశాడు. సినిమా లేపింది భయ్, స్టైలే మొత్తం, స్టైలే సినిమా మురుగదాస్ మార్క్ అంటే మురుగదాస్ సినిమా అంటే. డ్యాన్స్ కొంచెం ఏజ్ అనిపించినట్టు అనిపిస్తుంది కానీ ఓకే మ్యాన్. కామెడీ ఉందా బా? కామెడీ మన మా నేనైతే తమిళ్లో చూసా కాబట్టి యోగి బాబు టోప్ చేస్తాడు. టోప్ ఉంది సార్. మంచి డైలాగులు ఏమో నాకు తెలియదు, నేను తమిళ్లో చూసాం కాబట్టి. మళ్ళీ వెళ్తున్నాను. సాంగ్స్ బీజిఎం తోప్ సినిమా. రజనీకాంత్ స్టైలే స్టైలు, ఏ మాత్రం మారలేదు. 70 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు వచ్చినా కూడా అలానే ఉంటాడు ఆయన మాత్రం. స్టైల్ కామెడీ ఆయనే చేసినాడంటే నమ్మండి, సూపర్. అసలు ఫైట్స్ సీన్లు చాలా బాగున్నాయి, మొత్తం అంతా కూడా బాగుంది. సూపర్, 5 out of 5 రేటింగ్. 70 ఇయర్స్ కాదు, 100 ఇయర్స్ వచ్చినా ఆయన స్టైల్ మారదు. స్టైల్ సేమ్, సూపర్. అసలు చెప్పాల్సిన పని లేదు, ఆయన తగ్గట్టు సినిమా అంతే. సూపర్, క్రేజీ ఉన్నాయి బాస్. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. బాగుంది యాక్చువల్గా, మాస్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కొంచెం సెంటిమెంట్ యాడ్ చేశారు. నో రిగ్రెట్స్ ఆఫ్టర్ లాంగ్. పోలీస్ డైరెక్షన్ బల ప్రయోగం ఏమైనా చేశాడా? అప్పుడే వెళ్ళా ఎలా అలా పండిర్కాంగ. ఎవరింగ్ ఇస్ గుడ్. యా, యూ కెన్ వాచ్ మోర్ దెన్ 3 టైమ్స్. ఎంత రేటింగ్? 5 out of 5. మెసేజ్ యా, ఇట్స్ రిగార్డింగ్ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ ఆల్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్. సో యా, హీ హాస్ డన్ వెల్ అండ్ మురుగదాస్ హాస్ రియలీ, ది స్క్రీన్ ప్లే ఇస్ ఆసమ్. సూపర్ అరిగే, సూపర్ సూపర్. యా, థ్యాంక్ యూ. కామెడీ యా లిటిల్ బిట్, ఎస్ ఎస్. యా థ్యాంక్ యూ. సూపర్ స్టార్, సూపర్ ఉంది మూవీ, చాలా బాగుంది. ఎక్సలెంట్, జై తలైవా, జై జై తలైవా. మంచి ఉంది సినిమా, సినిమా బాగుంది, మంచి ఉంది అన్న. ఎక్సలెంట్ ఎక్సలెంట్ మూవీ, సూపర్. రజనీకాంత్, రజనీకాంత్ సూపర్ 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 ఉంది. ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ అయితే మెసేజ్ ఇచ్చాడా మూవీలో? మెసేజ్ మెసేజ్ కానీ రజనీ మన గురించి చాలా బాగుంది. ఆ మూవీ అదే ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా మన రజనీకాంత్ గారి కామెడీ కానీ, ఆ స్టైలు, ఆ చార్ము, ఆ కరిష్మాటిక్ ప్రెజెన్స్ కానీ, లేకపోతే రజనీకాంత్ గారి ట్రేడ్ మార్క్ షార్ట్స్ కానీ, మనము పాత సినిమాల్లో చూసింటాం నరసింహ, బాషా, ముత్తు ఇట్లాంటి సినిమాల్లో ఆ రజనీకాంత్ గారు మళ్ళీ మన బాగా కనబడ్డారు. రజనీకాంత్ ఇస్ బ్యాక్. ఆబ్వియస్లీ రజనీకాంత్ గారు పేట మూవీతోనే కార్తీక్ సుబ్బరాజు గారు బ్యాక్ అని తెలిపినారు. కానీ ఈ మూవీలో కార్తీక్ సుబ్బరాజు గారి కంటే ఏఆర్ మురుగదాస్ గారు చాలా బాగా యూస్ చేసుకున్నారనమాట రజనీకాంత్ గారిని. ఎంత బాగా యూస్ చేసుకున్నారంటే, నేను థియేటర్లో చూసేటప్పుడు అసలు కొన్ని షార్ట్స్కి వచ్చేసి 70 ఇయర్స్
మామూలుగా 70 ఇయర్స్ ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ చూస్తూ ఉంటారు చాలా మంది ఇళ్లలో కూర్చొని వాళ్ళంతా ఇంకా వాళ్ళ ప్రౌడ్ మూమెంట్స్ పాత సినిమాలంతా చూసుకుంటా ప్రౌడ్గా ఫీల్ అవ్వడము లేకపోతే కొన్ని రిగ్రెట్స్ కానీ 70 ఇయర్స్లో కూడా ఈ కామెడీ యాక్షన్ ఈ పర్ఫార్మెన్స్ చూసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్తో చాలా బాగుంది, కొంచెం లైట్గా డల్ అయిందంటే సెకండ్ హాఫ్, కానీ ఫస్ట్ హాఫ్ దాంతా యాక్చువల్లీ సెకండ్ హాఫ్ కంప్లీట్లీ ఇంకా బాగుందన్నమాట. మూవీ రొమాన్స్ వచ్చేసి అదే నయన్తార గారికి యాక్చువల్లీ స్కోప్ ఉండడమే తక్కువ అనమాట. ఒక 4-5 సీన్లు ఉంది మూవీ అంతా, కానీ ఉండే దాంట్లో నయన్తార గారు చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఈ మూవీలో రొమాన్స్ కంటే యాక్చువల్లీ ఫాదర్ డాక్టర్ వచ్చేసి సెంటిమెంట్ సీన్స్ కానీ పోలీసుల మధ్య సెంటిమెంట్ సీన్స్ కానీ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉందన్నమాట. యాక్చువల్లీ అది సినిమాకే హైలైట్ అనమాట. ఒక ఫైట్, ఒక జిమ్ సీక్వెన్స్ ఉంది. సెకండ్ హాఫ్లో ఫైట్ ఏంటంటే ఒక పక్క ట్రాన్స్జెండర్స్ వచ్చేసి మ్యూజిక్ వేస్తూ ఉంటారు అన్నమాట, సాంగ్ పాడుతూ ఉంటారు. ఓ పక్క విలన్స్ వస్తారనమాట కొట్టేదానికి, మీరు పాట అబద్దండి, మీరు పాట పాడండి, మీరు నేను ఒక పక్క చూసుకుంటాను అని. సో వాళ్ళ పాట, ఈ ఫైట్ సీన్స్, మధ్యలో నివేద థామస్ వచ్చేసి హ్యాపీగా ఉంటుందన్నమాట, మా డాడీ ఈ ఏజ్లో కూడా ఫైట్ చేస్తున్నారు కదా అని, ఆ మూడు మిక్స్ చేసి బ్లెండ్ చేసి ఆ ఫైట్ మాత్రం సూపర్గా ఉంది. మళ్ళీ పోలీసుకి వచ్చేసి సెకండ్ హాఫ్లో ఒక నువ్వు ఏజ్ అయిపోతా ఉంది కదా, నువ్వు ఫిజికల్గా నువ్వు ఫిట్గా లేవు, నువ్వు ఫిజికల్గా ఫిట్గా ప్రూవ్ చేసుకుంటే నీకు మళ్ళీ జాబ్ ఇవ్వగలం మేము అనేసరికి రజనీకాంత్ గారు జిమ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుందన్నమాట. సీరియస్గా 70 ఇయర్స్ దాంట్లో మామూలుగా చెస్ట్ ఎక్సర్సైజెస్ కానీ అది చాలా బాగా చేస్తారు. అదే చెప్పిన విధంగా సెకండ్ హాఫ్ అంతా ఇంటెన్స్ ఎమోషనల్ ఫాదర్ డాటర్ సీన్స్, పోలీస్ బాండింగ్ సీన్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా రజనీకాంత్ గారు ఫ్యాన్స్కి వచ్చేసి పండగ అనమాట. 70 ఇయర్స్ ఏజ్లో కూడా ఇంత కష్టపడడం అనేది సీరియస్గా చాలా బాగుంది. ఆ మూవీలో అదే పోలీసెస్ అనమాట. యాక్చువల్లీ పోలీస్ తలుచుకుంటే ఎవరు ఏమన్నా చేయగలరు, పోలీస్ జోలికి మాత్రం మీరు రావద్దండి. ప్లస్ ఫాదర్ అండ్ డాటర్ అఫెక్షన్ అంతా ఎలా ఉండాలో కూడా చూపించారు అనమాట. ఓవరాల్ ఇది పొంగల్ ఫెస్టివల్ అనమాట. సో పొంగల్కి ఫెస్టివల్ వచ్చింది కాబట్టి సో ఆబ్వియస్లీ పొంగల్ ఫిలిం అనే చెప్పలేదు, అంటే అన్నీ కుదిరింది అనమాట. ఇది యాక్షన్ మసాలా డ్రామా అంతా ఉందన్నమాట. సో పొంగల్ కావాల్సిన విధంగా ఇప్పుడు లాస్ట్ ఇయర్ పేట ఇట్లుందో పొంగల్కి, ఈ ఇయర్కి వచ్చేసి ఈ మూవీ అనమాట. మనది వచ్చేసి ఓవరాల్గా రేటింగ్ వచ్చేసి 4 అనమాట. ఎస్పెషల్లీ డైలాగ్స్ కోసం వచ్చేసి వచ్చి చూడొచ్చు, ఇంకా చాలా బాగుంది డైలాగ్స్. సినిమా ఇప్పుడే చూసి వచ్చామన్న, లోపల మైండ్ పోతుంది, పిచ్చి నెగిసిపోతుంది అసలు. సినిమా లోపలికి వెళ్ళిన తర్వాత తలైవాన్ తప్ప మాకు ఏం బీట్ లేదు, చాలా బాగా తీశారు. ఫ్యాన్స్కి అయితే పిచ్చి నెగిసిపోతుంది లోపలికి వెళ్ళిన తర్వాత. చాలా బాగుంది సినిమా, సినిమాలో అన్నీ నచ్చినాయి. ఏం నచ్చలేదని చెప్పాలి, మెసేజ్ కాదు కానీ ఇది పోలీసులకి కొంచెం వాళ్ళకి ట్రిబ్యూట్గా చేశారు తలైవా. అండ్ యాక్టింగ్ ఏం చెప్పాలి, తలైవా బ్యాక్ ఎండ్ అయినా ఫ్రంట్ రైట్ లెఫ్ట్ అన్ని చెప్పవచ్చు. సినిమా సూపర్ ఉంది అండ్ సాంగ్స్ అనిరుద్ధ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఫ్యాన్స్కి అయితే ఇది పిచ్చి లెగిసిపోయే సినిమా, మూవీ లవర్స్కి మంచి పని చూడొచ్చు. మళ్ళీ నేను ఎంత ఇస్తాను, నా తలైవా ఫ్యాన్ కాబట్టి 10/10 ఇస్తా. రజనీకాంత్ సార్ యాక్టింగ్ అండ్ స్టైల్ ట్రిక్స్ డైలాగ్స్ ఎవ్రీథింగ్ వన్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు, చాలా బాగుంటుంది మొత్తం. రజనీకాంత్ స్టైల్ నచ్చింది, ఆయన యాక్షన్ నచ్చింది, ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి, స్టైల్ బాగుంది, ట్రిక్స్ లైక్ హెల్మెట్ అదేంటి రిమోట్ని కాళ్ళతో నుంచి చేతుల్లో తీసుకున్న ట్రిక్స్ చాలా బాగున్నాయి. సో ఓవరాల్ సార్ రజనీకాంత్ మూవీ, రజనీకాంత్ అండ్ ముల్తాజ్ మూవీ డైరెక్షన్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లాన్ నిమాట షీ ఈజ్ అ డాక్టర్, దాంట్లో రజనీకాంత్ వాళ్ళ కూతురు. సో బాగుంది అంటే లైక్ సపోర్టింగ్ క్యారెక్టర్ టు రజనీకాంత్ అండ్ నయనతార కూడా షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, సాంగ్స్ అంతా నచ్చలేదు బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ గుడ్. క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ చాలా బాగుంటాయి. మీకు గూస్ బంప్స్ అనిపించిన సీన్స్ రజనీకాంత్ సార్, అది రజనీ జిమ్ చేసే సీన్స్, ఆయన బాడీ చూపించే సీన్స్, ఇట్స్ లైక్ ఆ ఏజ్లో జిమ్ చేయడం, ఫైట్ సీన్స్ చేయడం చాలా బాగనిపించింది. ఇట్స్ లైక్ సునీల్ శెట్టి గారు కూడా నెగిటివ్ రోల్, యా నెగిటివ్ రోల్, హీఈస్ ద నెగిటివ్, హీఈస్ ద మెయిన్ విలన్ అనమాట. యా లైక్ హీఈస్ అంటే సెకండ్ హాఫ్లో మాత్రమే కనిపిస్తారు, చాలా తక్కువ పోర్షన్. ఇట్స్ కంప్లీట్లీ రజనీకాంత్ సార్స్ మూవీ అండ్ యా వెరీ బిగ్ లైక్ సెల్యూట్ టు హిమ్, ఆ ఏజ్లో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ చేయడం రియలీ గుడ్. రజనీకాంత్ సార్, రజనీకాంత్, రజనీకాంత్ సార్ కోసమా తిల్లానా తిల్లానా అదొక్కటే వచ్చింది, తిల్లానా తిల్లానా పసికోనా అంతే వచ్చింది నాకు ఇక్కడ. అన్ని డాన్స్ యాక్షన్ కామెడీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. డాన్స్ యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ. ఇట్స్ అ మెసేజ్ ఫర్ గుడ్ కాప్స్, కాప్స్ ఎలా పోలీస్ వాళ్ళు ఎలా ఉంటారు, దే వర్క్ డే అండ్ నైట్ వితౌట్ గోయింగ్ యర్ ఫ్యామిలీ ఆల్సో, వాళ్ళ గురించి చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నయన్తార హాస్ పేర్డ్ విత్ రజనీ సార్, సో ఇట్ ఇస్ చుమా కిలీదా.
We are full family of fan of Rajini sir, generation generations ga. So 5/5. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసుకొని చిన్న పిల్లల కాడి నుంచి ముసలిళ్ళ కాడి నుంచి అందరు మొత్తం ఫ్యామిలీగా వస్తాం. ఇది వేరే హీరోలకు దే కాంట్ పోయి, ఇది చాలా ఇది రేర్ అనుకోరా అండి. త్రీ జనరేషన్ కూడా సినిమాలు, త్రీ జనరేషన్ గో మంచి జనరేషన్. మా ఫాదర్ ఫ్యాన్, నేను మా కొడుకు ఫ్యాన్, వీడు కూడా ఫ్యాన్ ఉంటాడు, వీడు కూడా ఫుల్ డాన్స్ స్టార్టింగ్లో. ఆ టైటిల్ మేము ఎంజాయ్ చేసిన కంటే వీడు ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. అది మేము నేర్పేలేదు, ఆటోమేటికలీ ఇట్ కమ్స్, ఆ బ్లడ్లోనే ఉంది, అది వచ్చేస్తుంది అనమాట. యా ఆ ఫ్యాన్స్ అంటే ఆయన చేసేది మూవీకి మాత్రమే తీసుకొస్తాడు మా ఆయన. ఎప్పుడైనా ఫస్ట్ షో వేరే సినిమా తీసుకురారా? ఎప్పుడు రజని సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో 1 మంత్ ముందు నుంచి అందరు ప్రోగ్రామ్ క్యాన్సిల్, ఆ టైంకి 8:00 ఇక్కడ వచ్చేసేయాలి అంతే. మీరు సినిమా చూడాలంటే రజని గారు వారం కూడా సినిమా తీయాలి. బెస్ట్ అలా తీస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా చాలా బాగా నచ్చింది. ఫైట్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, సో డాన్సెస్ బాగున్నాయి. షట్టి పిన్ సీన్ అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ అసలు. థ్యాంక్ యూ. సినిమా సూపర్ హిట్ బ్రో. హాయ్. సినిమా ఎలా ఉంది బ్రో? సినిమా అల్టిమేట్ ఉంది బ్రో. సినిమా రజనీకాంత్ ఛానల్ తర్వాత గ్యాప్ ఇచ్చారు కదా, మూవీ ఎలా ఉంది? అసలు రజనీకాంత్ అయితే 1 మ్యాన్ షో చేసి చెప్పుకోవచ్చు, చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అల్టిమేట్ అనమాట యాక్టింగ్ వచ్చేసి, ఆ డాన్స్ ఏంటి, ఆ ఫైట్లు ఏంటి, అసలు ఆయన ఏజ్ ఎలా ఉంది, 25-26లో ఉందన్నమాట. అంత బాగా చేశారు, చాలా ఎనర్జెటిక్ డాన్స్ అయితే తిరగదీశారు బ్రో, చాలా ఎనర్జెటిక్గా చేశారు. డైలాగ్ డెలివరీ అంటే ప్రతి ఒక్కటి కూడా సూపర్గా ఉందన్నమాట. మురిగదాస్ మార్క్ అయితే క్లియర్ కనిపించింది మూవీలో. అసలు మామూలుగా మాస్ లుక్ ఏంటి, క్లాస్ ఏంటి రజనీకాంత్ తర్వాత తలైవా అని ఎందుకంటారంటే ఇదిగో సినిమా చూసి అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, తర్వాత వచ్చేసి మా యాక్షన్ సీన్స్ ఉన్నాయి, ఫైట్లు అయితే ఇంటర్వల్ సీన్, ఒక ఫైట్ సూపర్గా ఉంటుంది అనమాట, అది మూవీకి ప్లస్ పాయింట్. ఎండింగ్ ఫైట్ కూడా ఉంది, అది కూడా సూపర్గా ఉంటుంది. ఒక మెసేజ్ ఉంది బ్రో, ఏంటంటే అది డ్రగ్స్ని ఎలా కంట్రోల్ చేయాలని బాగా చూపించారన్నమాట. ఒక పోలీస్ కమిషనర్ ఒక పవర్ ఏంటి, పోలీస్ అంటే ఎలా ఉంటుందని బాగా చూపించారన్నమాట. ఒక పవర్ఫుల్ కమిషనర్గా రజనీకాంత్ బాగా చూపించారు, అది మూవీకి హైలైట్ అవుతుంది కంపల్సరీ. ఆ నివితా థామస్ యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది, చాలామంది ప్రతి ఆడియన్స్ కూడా ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది నివితా థామస్ యాక్టింగ్. నయనతార యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా యోగిబాబు కామెడీ అయితే ఒక రకం అనమాట, మంచి బాగా ఫన్ క్రియేట్ చేశారు ఫస్ట్ హాఫ్ అంతా కూడా యోగిబాబు కామెడీ. సో అల్టిమేట్గా ఉంది, కిరాక్ ఉంది, ప్రతి కంప్లీట్ అంటే టీం బాగా చేశారన్నమాట. సో ఓవరాల్గా వచ్చేసి రజనీకాంత్ 1 మ్యాన్ షో చెప్పుకోవచ్చు. ఆ తలైవా అంటే ఏంటని బాగా చూపించారు మూవీలో, ఒక స్టైలిష్గా అసలు ఎంత స్టైలిష్గా వెళ్ళాలి ఎక్కడేస్తూ ఉంటే నుంచుంటే సరిపోతుంది అనమాట. ప్రతి ఒక్కరు చూస్తారు సింగిల్ ఆసమ్ బ్రో, అసలు ఆసమ్ అనమాట. రజనీకాంత్ స్టైల్ ఇలా చూపించదు. ఒక డైలాగ్ బాగా నచ్చింది నాకు, ఏంటంటే ఆ చూపేయండి ఒరిజినల్గా వెళ్ళండమ్మా, ఇది ఎలా ఉంది ఆ డైలాగ్ ఉంది, అది సూపర్గా ఉందన్నమాట. ఆయన ఐఎమ్ ఎ బ్యాడ్ కాప్ అనేది ఒక డైలాగ్ ఉంది, అది కూడా సూపర్గా ఉన్నాయి అనమాట. డైలాగ్స్ సూపర్గా ఉన్నాయి, ప్రతి సింగిల్ మూమెంట్ కూడా చాలా బాగుంది మూవీలో. థ్యాంక్ యూ బ్రో. సినిమా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా బాగుంది. పండగ మొదటి హిట్, తర్వాత 2020కి మొదటి హిట్ అని చెప్పాలి. రజనీకాంత్ గారు మార్క్ మామూలుగా లేదు. మనకి నరసింహ, భాష, ముత్తు, అరుణాచలం ఇలాంటి ఫ్లేవర్ సినిమాలు కావాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అలాంటి మంచి సినిమా ఇప్పుడు వచ్చింది. ఆ దర్బార్ అంటే ఓన్లీ యాక్షన్ మూవీ కావాలి, ఓన్లీ ఫైట్సే ఉంటాయి కావాలి అని కాదు, ఇక్కడ ఎంటర్టైన్మెంట్, ఫైట్స్, కామెడీ, స్టైలు, ఎస్పెషల్లీ రజనీకాంత్ గారి స్టైలు మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. చాలా రోజులు అంటే ఆయనకి 75 ఇయర్స్ అంటున్నారు. ఈ సినిమా చూస్తే 40 ఇయర్స్ అబ్బాయిలాగా ఉంటాడు, కుర్ర హీరోలుగా వచ్చి పడుతుంది ఈ సినిమాలు చూస్తే. దీని అమ్మ ఏంద్రబాబు వీళ్ళు అని అంత రేంజ్లో ఉంది, చాలా బాగా చేశాడు ఆయన. తర్వాత నివేద థామస్ లాస్ట్ 10 మినిట్స్ అయితే ఏడిపించింది, ఇద్దరు తండ్రి కూతుర్ల మధ్యన సెంటిమెంట్లో అవన్నీ చాలా బాగా తీసుకెళ్ళాడు. సినిమా చాలా బాగుంది, మనం పెట్టే డబ్బులకి 100 రేట్లు కాదు 1000 రేట్లు బాగుంది సినిమా. పండగ ముందు బ్లాక్ బస్టర్. అవును అవును, అలా లేదు, దేనికది అన్ని బ్లాక్ బస్టర్, దానికంటే దీనికంటే కాదు, ఇక్కడ ఒకటి ఉంది ఆలోచించాలి. మెయిన్ మీడియా వాళ్ళు కూడా, నేను మీడియా కానీ అందుకే తిడతా. ఇప్పుడు ఈ సినిమా పోయిందిరా, దరిద్రంగా ఉందిరా, చండలంగా ఉందంటే ఓ పెద్ద అడ్డింగ్ పెట్టి అదేంటో మీ కుతూహలం నాకు తెలియదు. ఇప్పుడు అన్ని సినిమాలు బాగుండు మీకేమైనా నష్టమా? ఇదే బాగుండాలి అది బాగుండదు ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు హోటల్కి వెళ్తాం, అన్ని కూరలు బాగుండాలి అనుకుంటాం, ఒక కూరే బాగుంటే అవుతుందా? ఇక్కడ ప్రతిదీ ఇప్పుడు ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, ఒకటేమో ఆర్మీకి సంబంధించింది, ఇంకోటేమో ఫ్యామిలీకి సంబంధించింది, ఒక్కొక్కటి ఒక రకం ఉన్నాయి. సో అన్ని సినిమాలు బాగుండాలి. ఊరికినే డబ్బులు ఎవరికైనా వస్తాయా, 200 పెట్టి సినిమా పోవాలా? ఎందుకు పోవాలి? సినిమా బాగుండాలి, మనకు ఉన్నది అది ఒకటే. ఈజీ
లాస్ట్ టైం పేట కూడా నాకు తెలిసి ఇప్పటికి నేను ఓపెన్గా చెప్తా, లాస్ట్ సప్త సముద్రాలు దాటి మురుగు కలలో పడిపోయినట్టుగా క్లైమాక్స్ మళ్ళీ ఎందుకు మార్చారో నాకు తెలియదు, కానీ దానివల్ల సినిమా యావరేజ్ అయిపోయింది. కానీ లేకపోతే పెద్ద హిట్ ఆ సినిమానే, అంటే విజయ్ సేతుపతి వాళ్ళ అబ్బాయి కాడు అని మళ్ళీ రివర్స్లో పెట్టారు. కాడు ఎందుకు కాడు అయితే ఇప్పుడు ఏం దేశానికి నష్టమా? అయ్యుంటే సినిమా పెద్ద హిట్, అది కాదు అని రివర్స్లో మళ్ళీ గేమ్ ప్లే చేయడం వలన సినిమా మళ్ళీ నీరు గారిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా నాలుగు సినిమాలు పేట ఒకటి ఉంది, పేట వీటన్నింటి మీదకి పేట చాలా బాగా తీసుకెళ్లారు కూడా అప్పుడు. సో మన తెలుగు సినిమాలకి తమిళ సినిమాలకి ఆ ఎంకరేజ్మెంట్ అలా ఉంటుంది కాబట్టి అని కానీ, సో ఈ సినిమా కూడా నిలబడుతుంది. ఇది స్టైల్ భయ్య మామూలుగా లేదు, అసలు ఆయన చూస్తే చాలా ముచ్చటగా ఉన్నాడు. ఆయన పెద్ద పెద్ద హీరోలు పెద్ద హీరోలు ఎందుకు లెజెండరీలు, ఎందుకు రజనీకాంత్ గారు ఈ దేశం మొత్తం ఏలేస్తున్నారు సినిమాల పరంగా అనేది ఈ సినిమా చూస్తే మళ్ళీ అర్థమవుతుంది. అంతకు మించి ఉంది ముత్తు కానీ ముత్తు కానీ, ముత్తులు ఎంత జోసుకున్నారు ఎంత స్టైల్గా ఉన్నారో ఈ సినిమా అలాగే ఉంది. నరసింహ భాషలో ఉన్న సీరియస్ భాష బ్యాక్గ్రౌండ్ ఆ థీమ్ మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ని మళ్ళీ దీంట్లో రీమిక్స్ చేశారు. రీమిక్స్ చేసి ఆ బిల్డప్ల దగ్గర మళ్ళీ ఆ భాష దాన్ని యూజ్ చేశారు. ఓవరాల్గా బాగుంది సినిమా, బాగుంది. ఇంకా క్లైమాక్స్ ఇంకా ఫాస్ట్గా ఉంటే ఇంకా బాగున్నాయో అయినా ఇంకా అసలు దానికోసం ఏం అనలేదు, అన్నీ బాగున్నాయి అంతే. ఓవరాల్గా అన్నీ బాగున్నాయి. ఇంకా ఆ డ్రగ్స్ మీద ఉన్నది కానీ ఈ సినిమాకి మెసేజ్ అని కాదు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. అయితే ఒకటి పోలీసులు అందరూ ఇలాగ పనిచేస్తే దేశంలో అసలు వేరేగా ఉంటుంది, ఇంకొకలాగా అసలు ఆ స్థాయే వేరేగా ఉంటుంది. ఏదైతే మనకి ఏ డిపార్ట్మెంట్ వల్ల అయితే దేశం బాగుపడుతుందో ఆ డిపార్ట్మెంట్కి పాలిటిక్స్ అనే ఒక రాజకీయం అనే అడ్డంకి ఉండడం వలనే మనం చాలా వరకు ఇది అవుతున్నాం. తర్వాత ఫైనాన్షియల్గా డబ్బుల కోసం ఇలా రకరకాలు ఉంటాయి కదా. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఒక 10% ఉన్నా వాళ్ళకి కూడా ఎక్కడో ఆనకట్ల వేసి అంత ఇచ్చేస్తుంటారు. సో సినిమాలు చూసేనే మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇంకా అంతే రేటింగ్ 4. దిశ ఎన్కౌంటర్ మీద అయితే ఎలా ఉందో అదొక సీన్ ఉందిలే అలాంటిది, అంటే ఆ టైప్లో అని కాదు బట్ ఎన్కౌంటర్ మీద ఒక కౌంటర్ ఉంది, బాగుంది ఆ సీను. తర్వాత రైల్వే స్టేషన్లో ఫైట్స్ అయితే కేక మామూలు, ఫైట్ మాస్టర్కి ఐ థింక్ నా తెలిసి మంచి గుడ్ విల్, మంచి నేమ్ వస్తుంది. సాంగ్స్ ద స్టైల్స్ కానీ ఆయన స్టైల్ మార్కింగ్ కానీ స్పెట్స్ స్టైల్ కానీ అసలు ఓవరాల్గా నాకు తెలిసి ఆల్రెడీ తమిళనాడు పెద్ద పండుగ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. చాలా హ్యాపీ ఫీల్ అంటే బాగుంది. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.